విలియం మెక్ఫర్సన్ అన్నటువంటి వ్యక్తి అతను స్టోన్ క్వారీలో సూపరింటెండెంట్ గా పనిచేస్తా ఉండేవాడు. ఆ స్టోన్ క్వారీలో అతను సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నప్పుడు అందులో బాంబులు పెట్టి ఆ స్టోన్స్ ఆ క్రషర్ లో అక్కడ పేలుస్తూ ఉంటారు కదా, ఆ బాంబులు పేలుస్తున్నప్పుడు ఆ ప్రమాదంలో అతనికి ఏమైంది అంటే రెండు కళ్ళు అదేవిధంగా రెండు చేతులు కూడా అతను పోగొట్టేసుకున్నాడు. సో ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి, రెండు చేతులు పోయాయి అదేవిధంగా రెండు కళ్ళు కూడా అతనికి పోయినాయి. సో అతనికి బైబుల్ చదవాలి, రోజు బైబుల్ చదువుతూ ఉండేవాడు. ఇప్పుడు కళ్ళు కనిపించవు, చేతులతో పట్టుకోవడానికి కూడా కనిపించదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగన్నా నా ఆత్మీయస్థితిని బలపరచుకోవాలి, ఏం చేయాలని చివరికి అతను వెంటనే రైజ్డ్ లెటర్స్ మీకు తెలుసు కదా బ్రెయిలీ, సో వాటిని మామూలుగా స్పర్శతో చదువుతారు కదా, సో అందుకనే ఆ బ్రెయిలీ నేర్చుకోవడానికి అప్పుడు కళ్ళు పోయినాక అప్పుడు చేతులు పోయినాక అప్పుడు ఆ రైజింగ్ లెటర్స్ని దేంతో చదవాలో తెలియక చేతులు కళ్ళు లేవు కనుక నాలుకతో ఆ యొక్క పేజ్ని ఇలా టచ్ చేయడం ద్వారా బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అలా చదువుతున్న వ్యక్తి నాలుకతోనే పేపర్ తిరిగేయాలి, నాలుకతోనే బైబిల్ మొత్తం చదువుతూ ఉండాలి. ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి, బైబిల్ గ్రంథాన్ని ఆ విధంగా అతను 4 సార్లు కంప్లీట్ చేశాడు, నాలుకతో 4 సార్లు కంప్లీట్ చేశాడు. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఎందుకు అలా కంప్లీట్ చేశాడు తెలుసా, అతనికి ఆత్మీయ జీవితం చాలా విలువైంది కనుక, దేవుని యొక్క వాక్యమే ఆత్మీయ జీవితానికి ఆహారం అని తెలుసు కనుక, కళ్ళు పోయినా చేతులు పోయినా ఇప్పుడు కూడా నేను బైబిల్ చదవాలని అప్పటికప్పుడు బ్రెయిలీ నేర్చుకొని నాలుకతో చదవడం నేర్చుకొని 4 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాడు. ఎందుకంటే అతని జీవితంలో ఆత్మీయ జీవితం అనేది అతనికి చాలా విలువైంది. ఈరోజు చాలామందికి కేర్లెస్, నిర్లక్ష్యం, ఆత్మీయ జీవితం పట్ల పెద్ద పట్టింపు లేదు. ఎప్పుడు చూసినా సరే డబ్బులు సంపాదించడం విషయంలో చాలా శ్రద్ధ, ఉద్యోగం సంపాదించడంలో చాలా శ్రద్ధ, అమెరికా వెళ్ళిపోదామా, దుబాయ్ వెళ్ళిపోదామా, లండన్ వెళ్ళిపోదామా, కెనడా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒకవేళ దేవుడు పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళిపోతానా లేకపోతే నరకానికి వెళ్ళిపోతానని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు. దానియేలు తన జీవితంలో ఎంత వ్యతిరేకతలో ఉన్నప్పటికీ కూడా అతడు అతని ఆత్మీయ జీవితం చాలా విలువైంది కనుక తన ఆత్మీయ జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినా, సింహాల గుహలోనికి వెళ్లాల్సి వచ్చినా సరే ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి ఉన్నావో దేనికి నువ్వు భయపడవు, అన్నింటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పే మన జీవితంలో ఆత్మీయ జీవితంలో నిజంగా క్రమశిక్షణ కలిగి ఉన్నామో లేదో మనం తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పే ఈరోజన్నా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించక మానడు. మిమ్మల్ని వర్ధిలింపజేయాలని ఈరోజున దానియేలును దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని రాబో దినాల్లో ఆశీర్వదించాలని ఉద్దేశంతో దానియేలును నీ ముందుకు తీసుకొని వచ్చాడు. దేవుడు మిమ్మల్ని వర్ధిలింపజేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు, సమాజంలో ఉండేవారికి మీరు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాడు.